ఎవరు ఒక్క ఆయన ఒక్కడే బాధ్యతలు మేము ఎక్కడ ఉన్నాం మేము లేదు కదా ఆయన పార్ట్నర్ని అడగమంటున్నాం నువ్వు రోజు నీ పార్ట్నర్తో మాట్లాడుకునేవాడివి సమస్య పరిష్కారం నీ పార్ట్నర్తో ఉన్నప్పుడు మా మీద పడతామేంటి వాళ్ళని ప్రశ్నించి మీరు కూడా రండి అంటే అది ధర్మంగా ఉంటుంది వాళ్ళని ప్రశ్నించడంట మేము కాదని తర్వాత ఆయన వెళ్తాడంట ఎందుకు రాజకీయాలు ఇంకా ఆయనకి షూటింగ్ చేసుకోక ఇవాళ కూడా జనం ఆయన ఓట్లు వేసిన జనం అంట 2000 తీసుకేసారంట ఆయన ఓడించారంట వీళ్ళ బాధ అంతా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారనే బాధ తప్ప ఉక్కు ఫ్యాక్టరీ బాధ లేదు ఆయనకి ప్రత్యేక హోదా బాధ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు ఈ చంద్రబాబు నాయుడు అసలు నేను అడుగుతా ఉన్నా 2000 రూపాయలు ఓట్లు వేశారు 3000 రూపాయలు పెట్టి ఓట్లు వేశారని పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడే మరి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అసలు ఈ దేశంలో అత్యంత ఖరీదైనటువంటి ఎన్నికలు ఖరీదుగా చేసిన వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు కాదు తెలియదా మర్చిపోయావా డబ్బు ప్రభావాన్ని విపరీతంగా పెంచింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు ప్రభావాన్ని తగ్గించాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు అప్రిషియేట్ చేయాలి అది అప్రిషియేట్ చేయలేవు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినా అప్రిషియేట్ చేయలేవు చంద్రబాబు నాయుడు దుర్మార్గం చేసినా ప్రశ్నించలేవు అది పవన్ కళ్యాణ్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే పొగడలేడు చంద్రబాబు దుర్మార్గం చేస్తే ప్రశ్నించలేడు ఎక్కడుంది రౌడీజం ఎక్కడుంది గుండాయిజం చూపించారులే తడాక ఇందాక చొక్కా కూడా పట్టుకోమన్నాడు ఈ సినిమా డైలాగులు అనుకుంటున్నానేమో నాకు అర్థం కాదు ఏంటి తడాక చూపించేది నువ్వు ఏం చూపిస్తావు తడాక నీ కెపాసిటీ ఎంత నీ ఓట్ కెపాసిటీ ఎంత నువ్వు ఎన్ని పర్సంటేజ్ నీది అరే నిలబడి 2 చోట్ల ఓడిపోయావు ఇంకా నువ్వు నీ తడాక చూపిస్తావు చూపించు ఈసారి 3 చోట్ల నిలబడు నాకేం అభ్యంతరం ప్రజాస్వామ్యంలో తడాక చూపించడాలు ఎక్కడుంటాయండి నాకు అర్థం కాలేదు నువ్వు గెలిస్తే తడాక అంతే తప్ప గెలవకుండా తడాక చూపించడానికి ఏంటి తడాక చూపించడానికి ఈయన చెగువీరా వారసుడా తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాంగం తీసుకొస్తాడా పోరాటం చేస్తాడా ఏంది నాకు అర్థం కాలేదు ఆయన ఈజ్ ఎ కన్ఫ్యూజన్ మాస్టర్ పవన్ కళ్యాణ్ గారు కన్ఫ్యూజన్ మాస్టర్ అనేక పుస్తకాలు చదువుతున్నాడు మంచిది కాస్త ప్రజాస్వామ్య పుస్తకాలు విప్లవ పుస్తకాలు వేరువేరుగా చదవమండి 2 కలిపి చదివితే అర్థం కావట్లా వర్గశత్రువు అంటాడు ఏంటో నాకు అర్థం కాల ఎవరండి వర్గశత్రువు ఇదేంటి వర్గశత్రువు అంటే ఏంటి నాకు అర్థం కాల కమ్యూనిస్ట్ పార్టీలో రివల్యూషనరీ గ్రూప్స్ వచ్చినప్పుడు సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం రావాలి తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాంగం రావాలని భావించినటువంటి కొందరు మేధావులు చారు ముజిందార్ లాంటి వాళ్ళు వర్గ పోరాటాన్ని వర్గశత్రువుని క్రియేట్ చేశారు అది కమ్యూనిస్ట్ సిద్ధాంతం నువ్వు తీసుకొచ్చి వర్గశత్రువు అంటావేంటి ఇక్కడ ఇది ఒక ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో వర్గశత్రువులు ఏంటి దిస్ ఈజ్ ఏ కన్ఫ్యూజన్ టోటల్లీ పవన్ కళ్యాణ్ గారు కన్ఫ్యూజన్ మాస్టర్గా తయారయ్యారు ఏదేదో మాట్లాడుతున్నారు కమ్యూనిస్ట్ సిద్ధాంతం కాసేపు మాట్లాడతాడు కమలం సిద్ధాంతం కాసేపు మాట్లాడతాడు చెగువీర సిద్ధాంతం కాసేపు మాట్లాడతాడు సంజీవ్ గారి గురించి కాసేపు మాట్లాడతాడు ఎన్ని కలగూర గంపగా మాట్లాడతాడు క్లారిటీ తెచ్చుకోండి సార్ కాస్త క్లారిటీ తెచ్చుకుని మాట్లాడండి ఎవరైనా ఉంటే వారి సలహాలు తీసుకోండి అంతే తప్ప ఉక్కు ఫ్యాక్టరీ నిరాహార దీక్ష జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించా ఏంది ఇది 2 కుదిరేనా నాకు అర్థం కాలే ఉక్కు ఫ్యాక్టరీ నిరాహార దీక్ష చేసినప్పుడు కార్మికుల గురించి మాట్లాడండి ఉక్కు ఫ్యాక్టరీ డిజన్వెస్ట్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయండి వారికి సలహా ఇవ్వండి పోరాడండి టైం ఇవ్వండి లేకపోతే మా జన సైకులందరూ వచ్చి మిమ్మల్ని అజ్జేస్తామని చెప్పండి ఇదిగా వదిపోయి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తావా చేయవా నువ్వు చేయనంటే చేతులు పైకెత్తు మేము వెళ్తాం మేము చేతులు పైకెత్తే నువ్వెత్తేదేంటి ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలి తప్ప నీ వల్ల ఏమవుతుంది నాకు అర్థం కాల 4 రోజులు రాజకీయాలు 1 సంవత్సరం పాటు సినిమాలు ఇంతే కదా ఇది మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు మాకేం పనండి బీజేపీతో మేము ఏమైనా కలమన్నావా గొడవ పెట్టుకోమంటే పెట్టుకుంటాడా ప్రజల కోసం ఎవరితో అయినా గొడవేంటి ఎవరితో అయినా విమర్శ చేయవచ్చు ఎవరినైనా ఘాటుగా అనవచ్చు ప్రజల కోసం బీజేపీ గురించి నువ్వు గొడవ పెట్టుకోమని మాకేం పనండి పెట్టుకుంటే పెట్టుకో లేకపోతే మన తెలుగుదేశంతో పెట్టుకున్నావు వెళ్ళావు బీజేపీతో మళ్ళీ పెట్టుకున్నావు వెళ్ళు మాకేంటి అభ్యంతరం నువ్వు ఎప్పుడు ఎవరితో ఉంటావో నీకే తెలియదు ఇంక మేమేం చెప్పాలా విశాఖ నువ్వు నేను విశాఖ హక్కు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ 2 శత విధాల ప్రయత్నం చేస్తాం తప్ప వదిలిపెట్టం ప్రజాస్వామ్య పద్ధతుల్లో
పోరాటం అంటే ఏంటి? ర్యాలీ చేసాం, ప్రశ్నించాం, అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఏం చేయాలి ఇంకా? ఏదో ఆయన ఊహాచిత్రం ఏదో ఉంది, ఆయన ఊహాచిత్రం ఆయనకే వదిలేయాలి తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. కేంద్ర మంత్రి ఎట్ట అవుతాడు? రెండు చోట్ల గెలవలేనప్పుడు కేంద్ర మంత్రి ఎట్ట అవుతాడు? చిరంజీవి గారు అంటే ఒక చోట గెలిచాడు కనీసం. ఈ రెండు చోట్ల ఈ నాట్ నేను ఒక మాట చెప్తున్నాను. ఆయన పేరేంటి? రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. ఆయన కూడా ఈజ్ నాట్ ఎ ప్రూవెన్ లీడర్. ఈయన కూడా ఈజ్ నాట్ ఎ ప్రూవెన్ లీడర్. కనీసం కౌన్సిలర్గా కూడా గెలవలేదు. ఎమ్మెల్యేలుగా నిలబడి ఓడిపోయారు. భవిష్యత్తులో గెలుస్తారేమో. వెల్, గెలిచిన తర్వాత అప్పుడు మాట్లాడిన దమ్ముగా. ప్రజలు రిజెక్ట్ చేశారండి మిమ్మల్ని, లోకేష్ని, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారిని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన మీరు మేము దమ్ము చూపిస్తాం. 151 సీట్లు ఒంటి చేత్తో గెలిపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని గురించి మాట్లాడేటటువంటి సాహసం మీరు చేస్తున్నారు అంటే మేమేం చెప్పాలో నాకు అర్థం కాల. అదేమంటే వారసత్వం అంట. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంట. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం తోస్తే రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలా? ఈయన చిరంజీవి గారి వారసత్వంతో వచ్చి చిరంజీవి గారిని మర్చిపోయారు. అది గుర్తుపెట్టుకోండి. వారసత్వాలు కాదు, నమ్మకాలు, విశ్వాసాలు, లాయల్టీలు, సిద్ధాంతాలు, వీటికి కట్టుబడి ఉండాలి తప్ప కాసేపు బీజేపీ, కాసేపు చెగువీర, కాసేపు సుభాష్ చంద్రబోసు, కాసేపు ఏమో మరొక ఆయన మహాత్మా గాంధీ. ఏ వైరుధ్యాలు ఏంటి నాకు అర్థం కాల. ఏదో ఒక పాలసీ మీద ఉండండి సార్. యూ హ్యావ్ నో పాలసీ అట్ ఆల్. అంటే ఇవాళ ఇందాక చూశాను నేను, 2024లో మీరందరూ కూడా ఓట్లు వేసి ఒక నూతన ప్రభుత్వాన్ని తీసుకురండి అని చెప్పడానికి ఈ దీక్ష చేశారా లేక విశాఖ హక్కు గురించి దీక్ష చేశారా? మీరు వెళ్ళొచ్చారు కదా, చెప్పండి. ఆ గొడవ ఎందుకండి? ఓట్లు గొడవ ఇప్పుడు ఎందుకు? ఇంకా ఆయనకు ఓట్లు, ఆయనకి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడల్లా ఓట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేశారు, నాకు ఓట్లు వేయలేదు. ఆయన గెలిపించారు, నన్ను గెలిపించలేదు. ఈ గొడవ ఎందుకు? మీకేమన్నా దమ్ముంటే పోరాటం చేయండి, తప్పులేదు. సో దానికి ఒక లైన్ లేదు, ఒక శృతి లేదు. ఏదేదో రాగాలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. డైరెక్షన్ రాంగ్, రాంగ్ డైరెక్షన్. ఓకే.